హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో కంది గింజల మసాలా కర్రీ ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తున్నాను ఈ కూర చాలా చాలా టేస్టీగా ఉంటుందండి చేయడం కూడా చాలా ఈజీ తక్కువ టైంలో అయిపోతుంది కూడా ఈ కూరని అన్నంలోకి కానీ చపాతీలో కానీ రోటీ పూరి దేనిలోకైనా సరే చాలా బాగుంటుందండి దీన్ని మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మనం ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు ఫ్రెండ్స్ మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉంటే గనక వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నారంటే మన ఛానల్లో వచ్చే టేస్టీ రెసిపీస్ కొత్త కొత్త గేమ్స్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ డిఫరెంట్ రంగోలీస్ పెయింటింగ్స్ కిట్టి గేమ్స్ ఇలా ఎన్నో రకాల వీడియోస్ని మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు ఇక మనం కందిగింజల కూరని స్టార్ట్ చేసేద్దామా ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకున్నాను ప్యాన్ వేడెక్కిన తర్వాత టూ టేబుల్ స్పూన్స్ వేరుశనగ గుండులు టూ టేబుల్ స్పూన్స్ ఎండు కొబ్బరి కట్ చేసుకున్నవి సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న ఎండు కొబ్బరి వేసుకున్నాను ఇవి రెండు కొంచెం వేగిన తర్వాత దీంట్లో కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది దీనిలో కొంచెం ఆయిల్తోనే మొత్తం వేయించుకోవచ్చు మరి ఎక్కువ ఆయిల్ అవసరం లేదు ఇవి కొంచెం వేగిన తర్వాత దీనిలోనే రెండు టీ స్పూన్ల ధనియాలు వేసుకున్నాను అలాగే ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక రెండు టీ స్పూన్ల నువ్వులు అన్నిటినీ వేసుకొని కొంచెం వేయించుకోవాలి ఇవి ఆగడానికి ఎక్కువ టైం పట్టదు మెంతులు కూడా వేసుకున్నాను అన్నింటినీ వేయించేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఆరపెట్టుకుంటున్నాను ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ అన్నింటిని కూడా మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ లాగా తయారు చేసుకోవాలి దీన్ని గ్రైండ్ చేసుకుందాం చూసారు కదా ఇట్లా పౌడర్లో చేసి పెట్టుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు కందికాయలు మీకు అందరికీ తెలిసే ఉంటుంది కదా కందికాయలు ఈ కందికాయలను తీసుకొని వీటిని లోపల గింజల్ని వలుసుకోవాలి ఇవన్నిటినీ కూడా సపరేట్ చేసుకోవాలి మీకు అందరికీ కందికాయలు తెలిసే ఉంటుంది కదా ఉడకబెట్టుకొని కూడా తింటారు కదా చాలా టేస్టీగా ఉంటాయి ఉడకబెట్టుకొని ఉప్పు వేసుకొని ఉడకబెట్టుకొని తిన్నా కూడా చాలా మంచిది హెల్త్కి ఇవన్నిటినీ కూడా నేను వలసేసుకుంటున్నాను నేను మొత్తం వలసేసుకున్నాను మొత్తం ఇది ఒక రెండు కప్పులు దాకా వచ్చినాయి నాకు అన్నిటినీ కూడా వాటర్ వేసుకొని కొంచెం వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని నేను కుక్కర్ పెట్టుకున్నాను చిన్న కుక్కరు ఇది వేడెక్కిన తర్వాత దీనిలో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ కొంచెం కాగిన తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు ఒక నాలుగు పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నవి ఒక పెద్ద ఆనియన్ సన్నగా ముక్కలు తరిగి పెట్టుకున్నాను అది కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి కొంచెం ఉల్లిపాయలు వేయించుకున్నాం కదా ఇప్పుడు దీనిలోనే ఒక రెండు ఎండుమిర్చిని కూడా తుంచుకొని వేసుకోవాలి దాంతోపాటు కరివేపాకు రెమ్మ కూడా ఒకటి యాడ్ చేశాను వీటన్నింటినీ కూడా కొంచెం వేగనివ్వాలి ఇప్పుడు కొంచెం వేగింది కదా దీనిలో ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు వేగిన తర్వాత ఒక పెద్దది బంగాళదుంప కట్ చేసుకున్నాను సన్నగా అది కూడా వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు దీనిలోనే మనకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి నేను కళ్ళు ఉప్పు ఒక టీ స్పూన్ తీసుకున్నాను మీరు రుచికి చూసుకొని వేసుకోవచ్చు ఒక పావు టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి ఇప్పుడు బంగాళదుంపలకి ఉప్పు పసుపు పట్టేలాగా ఒకసారి మొత్తం కలుపుకోవాలి కలుపుకొని కొంచెం మగ్గింది కదా ఇప్పుడు మగ్గిన తరువాత మనం ముందుగా వలుసుకొని పెట్టుకున్న కంది గింజల్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు కంది గింజలు మొత్తం వేసేసుకున్నాం కదా వీటిని కూడా ఒకసారి కలుపుకుందాం ఇప్పుడు దీనిలో ఒక నాలుగు టమాటాలు సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న టమాటాలని యాడ్ చేసుకొని కలుపుకొని కొంచెం సేపు మగ్గనివ్వాలి టమాటాలు మొత్తం మగ్గిపోయాయి ఈ టైంలో ఒక టీ స్పూన్ కారం యాడ్ చేయాలి మనం ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసాం కదా అందుకని చెప్పి కారం నేను ఒక టీ స్పూన్ మాత్రమే వేసాను మీకు కారం చూసుకొని వేసుకోండి మొత్తం కలుపుకోవాలి ఒకసారి మొత్తం కలిసాక ఒక వన్ మినిట్ ఉంచుకొని ఈ టైంలో మనం ముందుగా గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న మసాలాలన్నీ యాడ్ చేయాలి కొబ్బరి వేరుశనగ గుండ్లు ధనియాలు జీలకర్ర అవన్నీ వేసాము కదా ఆ పౌడర్ని కూరలో వేసుకొని యాడ్ చేసుకోవాలి మొత్తం పౌడర్ మొత్తం కూడా మన మసాలాలన్నీ మొక్కలకు పట్టేలాగా ఒకసారి కలుపుకొని దీంట్లో ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేయాలి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకొని విజిల్ పెట్టాను టూ విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వాలి ఆవిరిపోయింది కదా ఉడికిపోయినాయి చూసారా మన కూర మొత్తము కూడా ఉడికిపోయింది ఇప్పుడు కొత్తిమీర సన్నగా తరిగి కొత్తిమీర కూడా వేసుకొని కూరలో కలుపుకుందాం చూసారు కదా ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉండే కంది గింజల మసాలా కూర చాలా చాలా బాగుంటుంది చాలా సింపుల్గా అయిపోయింది కదా ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాం ఈ కర్రీ అన్నంలోకి కానీ రోటీలోకి కానీ చపాతీలోకి కానీ పూరీలోకి కానీ దేనితో తీసుకున్నా సరే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేసి చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి Thank you friends.